బైబిల్లో కాముంది, కొడుకు కడుపులో పడిన తర్వాత ఏదో కొన్ని శ్రమలు వచ్చినాయి ఆమెకి. సహజంగా బీపీ అనేటువంటిది ఇప్పుడు కొత్త కాదు, అప్పటి నుంచే ఉంది. గర్భిణీ స్త్రీకి బీపీలు వస్తాయి, చిన్న చిన్న బలహీనతలు వస్తూ ఉంటాయి. డెలివరీ కష్ట కష్టమైంది లాస్ట్ కొడుకు కాబట్టి డెలివరీ కష్ట కష్టమైంది. అప్పుడు ఆమె మెలకు వచ్చిన తర్వాత, ఏడి నా కొడుకు పుట్టాడా అని చూస్తే అంటున్నాడు. ఈ పనికి మాత్రం నా కడుపు పుట్టింది, కడుపును బట్ట దగ్గర నుంచి నాకు అన్ని శ్రమలే. ఇటు పేరు ఇబ్బేజు అని పేరు పెట్టింది. అంటే ఇది వేదనగాడు, వేదన పుత్రుడు, దరిద్రుడు అని పెట్టేసింది అమ్మ. ఆ పేరు అతనికి నచ్చలా. పెద్ద అయిన తర్వాత అందరూ రే రే వేదన పుత్రుడా, రే దరిద్రుడా, రే శాపగ్రస్తుడా అని పిలుస్తున్నారు అంతా. అమ్మే పెడితే ఇంక ఊరోళ్ళు పిలవరా. అమ్మే అసలు కాకి పిల్ల, కాకికి బుద్ధు లెక్క ప్రకారం. ఊరంతా ఇడు కాకోడు కాకోడు అన్నా, వాళ్ళ అమ్మ మాత్రం బంగారం, నల్ల బంగారం అమ్మ అంటుంది. చూడండి, మీరు గమనించండి, ఇక్కడ నల్ల చెరువు నుంచి ఒకడు వస్తాడు, నల్లగా కాకి పిల్ల వచ్చిందమ్మా, అమ్మ కాకోడు అమ్మ వచ్చిందా, ఓకే. వాడికి విపరీతమైన కోపం ఇంతే ఉంటాడు. పుట్టోడు ఖచ్చితంగా జానడే, రెండు జానలు ఉంటాడేమో. ఆడికి ఏమి కోపం లేదు, వాళ్ళ అమ్మను చుట్టూ పీకుతాడు, గుద్దుతాడు, రక్కుతాడు. వాడికి ఏమా కోపం, వాడు ఎంత రక్కినా ఆడంటే ఆ కాకోడు వాళ్ళ అమ్మకి ఎంత ముద్దో కదా. ఒకసారి మీరు ఆలోచించండి, కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు. సహజంగా అలాంటి వాడినే ప్రేమించింది తల్లి, కానీ అతనికి మాత్రం ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఈ లాలిని పిలుస్తున్నప్పుడు తనకి అది నచ్చలా. నా సహోదరులకేమో మంచి పేరు పెట్టింది, మంచివాడని, నాకెందుకు ఇంత దరిద్ర పేరు పెట్టింది మా అమ్మ. అమ్మ నాకెందుకు పెట్టావా ఈ పేరు అంటే, రే నువ్వు కడుపును బట్ట దగ్గర నుంచి నాకు అన్ని నష్టాలేరా, అన్ని దరిద్రాలే అని చెప్పింది. వెళ్ళాడు ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర మోకరించాడు. దేవా, నీవే నా తల్లి గర్భంలో నన్ను నిర్మించావు, నీ చేతులు నన్ను నిర్మించినాయని దావీదు కూడా చెప్పాడు. ఇది సత్యం. మరి నన్నెందుకు దరిద్రునిగా నియమించావు, నన్నెందుకు శాపగ్రస్తునిగా నియమించావు అని ఏడవడు మొదలుపెట్టాడు. అఘోరంగా ఏడుస్తున్నప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షమై ఎబ్బేజు అన్నాడు. ప్రభువా వచ్చావా, నేనేం చేయాలని కోరుకుంటున్నావు అన్నాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఓకే, నిన్ను ఆశీర్వదించాను, ఇంకా నా సరిహద్దులు విశాలపరచు. సూపర్, విశాలపరచాలి. ఇంకా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఎప్పుడు నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. అమ్మా నాన్న తోడు లేకపోయినా, అక్కజల్లెళ్ళు తోడు లేకపోయినా, బంధుమిత్రులు తోడు లేకపోయినా, నీ తోడు నాకు చాలు. ఓకే, నేను నీకు తోడుగా వస్తాను. ఇంకా కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు. ఓకే, ఇచ్చేసాను. ఇంకా చాలు ప్రభువా. ఎంత అద్భుతమైన, న్యాయమైన కోరికలు కోరాడు. నన్ను ఆశీర్వదించండి, నా సరిహద్దులు విశాలపరచండి, నా సాక్ష్యం మంచిగా ఉండనివ్వండి. అందరూ నన్ను దరిద్రుడు, దరిద్రుడు, శాపగ్రస్తుడు అంటున్నారు. వాళ్ళే నన్ను ఆశీర్వదించబడిన మనిషి, ఆశీర్వదించబడిన మనిషి మంచివాడని చెప్పాలి. రెండు, మూడు, నాకెప్పుడు నువ్వు తోడుగా ఉండాలి. మనుషులు ఈరోజు తోడు ఉంటే రేపు పొద్దున ఉండొచ్చు, చచ్చిపోవచ్చు, నీవు నాకు తోడుగా ఉండాలి. కీడులు వస్తుంది లోకం మీదకి, లోకం మీద ఖచ్చితంగా ఉగ్రత వస్తుంది. ఆనాడు నన్ను తప్పించాలి ఖచ్చితంగా. బైబిల్ ఏం చెబుతుందంటే, తన సహోదరులు కంటే అతడు ఘనత పొందినవాడాయనో. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి తన స్థితిగతులు మార్చుకున్నాడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని మాట విని. ఈరోజు నీ జీవితంలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధులలో ఒకవేళ నువ్వు దరిద్రుడు వనబడుతున్నట్లయితే, పనికి మాలినటువంటి వాడివి, లేదంటే ఎందుకు చేతకానటువంటి వాడివని నీ బంధువులు, నీ ఊరు వాళ్ళు, నీ గ్రామస్తులు, నీ పేటవారు నిన్ను తీసివేయబడినటువంటి వాడిగా చూస్తుంటే, నువ్వు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి, వినాల్సింది దేవుని మాట. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.
అప్పుడు నా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.